ECM, he welcomed the judgment. Eppudu ennikalu vachina mem siddhanga unnam. ఈ తీర్పును మేము స్వాగతిస్తున్నామని మీ డిప్యూటీ సీఎం చెప్పారు. మీరేమో గడప గడపకి పరిగెత్తుతున్నారు, గవర్నర్ దగ్గరకు పరిగెత్తుతున్నారు, అటు పరిగెత్తున్నారు, ఈ అడ్వకేట్ల ఇంటికి పరిగెత్తుతున్నారు, మీరు చేస్తున్నారు. అందుకే మిమ్మల్ని రాజీనామా చేయమంటున్నా. ఆయన పెట్టండి, అతనే సమర్థుల్లా కనపడుతున్నాడు. ఆ నవాబు గారు, ఆయన పేరు అమ్జాద్ ఖాన్, డిప్యూటీ సీఎం పేరండి అమ్జాద్ బాషా. ఎస్, అమ్జాద్ బాషా గారు, ఈ వెల్కమ్ ది జడ్జిమెంట్, అట్ ది సేమ్ టైం మేము రెడీగా ఉన్నాం ఎన్నికలకు అని చెప్పాడు. దట్ షుడ్ బి ది స్పిరిట్. మీరేంటి ముఖ్యమంత్రిగా పారిపోతున్నారు? మీరేంటి ముఖ్యమంత్రిగా వెనకడుగు వేస్తున్నారు? సరైంది కాదు. మీకేమైనా చిత్తశుద్ధి ఉంటే, నైతిక విలువలు ఉంటే రాజీనామా చేయండి. గతంలో ఎన్నో ఇటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి సార్. ఎంతోమంది పెద్ద పెద్ద రెడ్లు, సంజీవరెడ్డి గారు రాజీనామా చేశారు. బ్రహ్మానందరెడ్డి గారు ఇటువంటి సందర్భాల్లో ఎన్నోసార్లు ఆయన తన తప్పును తాను ఒప్పుకున్న సందర్భాలు ఉన్నాయి. పివి నరసింహారావు గారు కోర్టుకు అంత విలువలు ఇచ్చేవారు, నైతికతకు అంత విలువలు ఇచ్చేవాళ్ళు. మీరేంటి సార్, ఏమైపోయినా కూడా నాన్న నవ్విపోతురు గారా నాకేటి అన్నట్లుంటారు. నవ్విపోదురుగాక నాకేటి అన్నట్లుగా మీ వ్యవహార శైలి ఉంది. మీరు రాజీనామా చేయండి అని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను కోరుతున్నా. నంబర్ టూ, గౌరవ ఎస్సిసి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ శ్రీ నిమ్మగడ్డ రమేష్ గారు, ఇక మీకు మార్గం సుగమమైంది కనుక, ఎన్నికలు జరపడానికి మీరు సిద్ధం అవుతున్నారు కనుక, మేము ఈ రోజున ప్రతిపక్షంగా మేము ఇక్కడ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ గౌతమ్ సవాంగ్ గారు ఈ ఎన్నికల సందర్భంలో ఉండటానికి వీలేదు. ఆయన ఈ ఎన్నికలు నిష్పక్షపాతంగా కండక్ట్ చేయలేడు. హీ బికేమ్ ఏ వెరీ కాంట్రవర్షియల్ పర్సన్. అతను అడుగడుగున అధికార పార్టీకి ఒత్తాసు పలుకుతున్నారు కనుక, హీ హాజ్ నో రైట్ టు కంటిన్యూ యాజ్ హెడ్ ఆఫ్ ది పోలీస్ డిపార్ట్మెంట్ టు కండక్ట్ దిస్ ఎలక్షన్స్. ఈ ఎన్నికలు కండక్ట్ చేయడానికి ఆయన డైరెక్టర్ జనరల్గా ఉండటానికి వీల్లేదు. ఆయన తొలగించి సమర్థుడు నిష్పక్షపాతంగా వ్యవహరించే వ్యక్తిని డీజీగా పెట్టాలని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోంది. సార్, ఇది మళ్ళొకసారి రిపీట్ చేస్తా, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ సవాంగ్ గారిని ఇమీడియట్గా ఈరోజు నుంచే ఆయన పదవి నుంచి తొలగించాలి. ఎన్నికలు అయ్యేంత వరకు కూడా ఆయన్ని ఈ రాష్ట్రంలో ఉంచడానికి వీల్లేదని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. స్పెషల్ లీవ్ శాంక్షన్ చేసి ఆయన్ని విహారయాత్రలకు పంపిస్తారా, లేకుంటే వేరే ఇంకేదైనా డ్యూటీ వేసి అవుట్ ఆఫ్ ది స్టేట్ డ్యూటీ వేసి పంపిస్తారా, ఏం చేస్తారో మాకు తెలియదు. స్టేట్ ఎలక్షన్ కమిషన్, ఈ షుడ్ నాట్ బి అలౌడ్ టు కంటిన్యూ యాజ్ హెడ్ ఆఫ్ ది పోలీస్ డిపార్ట్మెంట్ డ్యూరింగ్ దిస్ ఎలక్షన్స్ ఆర్ టిల్ ది ఎలక్షన్ ప్రాసెస్ ఈజ్ కంప్లీటెడ్ ఇది చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తాం. ఎలా చేస్తాము అని అడిగితే గతంలో ఉన్నాయండి ఇన్స్టెన్సెస్. చీఫ్ సెక్రటరీ పునీత పై వేటు ఎలక్షన్ కమిషన్ తీసేసింది. చీఫ్ సెక్రటరీని తొలగించారు మొన్న ఎలక్షన్స్ అప్పుడు, జనరల్ ఎలక్షన్స్కి. ఇలాగే ప్రతిపక్షాలు, ఆనాటి ప్రతిపక్షాలు ఆయన మీద ఆరోపణలు చేస్తే చీఫ్ సెక్రటరీ వాజ్ రిమూవ్డ్, వేరే ఇంకొక తన్ని పెట్టడం జరిగిందని చెప్పి కూడా నేను గుర్తు చేస్తున్నా. తర్వాత నిఘా చీఫ్ బదిలీ, అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఇంటెలిజెన్స్ ఆయన్ని కూడా తొలగించడం జరిగింది ఎలక్షన్ కమిషన్. అందుకని ఇదేమి కొత్త కాదు. ఇంత కాంట్రవర్షియల్ పర్సన్, ఆయన డీజీగా అధికారానికి వచ్చిన మొట్టమొదటి రోజు నుంచి కూడా ఆయన కాంట్రవర్సీతోటే వచ్చాడు. ఆయన తెలుగుదేశం పార్టీ అంటే ఒక ఏహ్య భావాన్ని డెవలప్ చేసుకున్నాడు. ఆయన తెలుగుదేశం పార్టీ ఆయనకు అన్యాయం చేసిందన్న ఒక అభిప్రాయాన్ని ఆయన మనసులో స్థిరంగా ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన వైసీపీ పార్టీని
కండక్ట్ చేసే తీరు వేరుగా, టీడీపీ పార్టీతో వ్యవహరించే తీరు వేరుగా ఉన్నది ఫ్రమ్ ది బిగినింగ్. టీడీపీ కార్యకర్తల పట్ల పోలీసు వ్యవహరించే తీరు, వైసీపీ కార్యకర్తల పట్ల పోలీసు వ్యవహరించే తీరు చాలా భిన్నంగా ఉన్నది. డైరెక్టర్ జనరల్ గారే ప్రతి విషయంలో ఆయన ఇంటర్ఫీర్ అవుతున్నాడు. లేకపోతే ఎవరు టుమరి కేసులు కూడా ఆయన ప్రెస్ మీట్ పెడతారండి? ఏది ఆ దేవాలయాలు పడగొట్టారని చెప్పి సోషల్ మీడియాలో పెట్టారని చెప్పి ఆ అరెస్టును కూడా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెబుతున్నారు. ఎంతగా ఈ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నాడు, ఎంతగా ఈ ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్నాడు అర్థమవుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు మా అధినేత, అక్కడ ఆత్మకూరు వెళ్తా అక్కడ దళితులందరూ మాదిక కులస్తులందరిని కూడా గ్రామం నుంచి తరిమేశారు, మరలా వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఆ గ్రామంలో పెడతానని చలో ఆత్మకూరు అని పెడితే మీరు వ్యవహరించిన తీరు కోర్టులు కూడా మిమ్మల్ని తప్పుపట్టినాయి. నేనంటున్న మాట కాదు, తప్పుకోండి అని ఈ డైరెక్టర్ జనరల్ని సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెప్పింది, మీకు చేత కాకపోతే తప్పుకోండి అని చెప్పి. దిస్ ఇస్ ఎ ఫిట్ కేస్ నిమ్మగడ్డ రమేష్ గారు, దిస్ ఇస్ ఎ ఫిట్ కేస్ గౌతమ్ సవాంగ్ గారి కేస్ ఫిట్ కేస్. హీ హాజ్ టు బి ఇమీడియట్లీ రిమూవ్డ్ ఫ్రమ్ ద పోస్ట్ డ్యూరింగ్ దిస్ ఎలక్షన్ ప్రాసెస్. ఈ ఎలక్షన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యి ఈ కోడంతా ఎత్తేసేంత వరకు ఆయన ఉండటానికి వీల్లేదని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మేమన్న మాట కాదు, ఆనరబుల్ హైకోర్టు కూడా స్పష్టంగా చెప్పింది, నీకు చేత కాకపోతే పక్షపాతంగా వ్యవహరిస్తున్నావు అని చెప్పి కూడా చెప్పటం జరిగింది. కోర్టులో రోజంతా ఆయన్ని కోర్టులో ఉంచటం జరిగింది, ఆయనతో సెక్షన్లో చదివి ఉంచడం జరిగింది, ఎన్నోసార్లు కోర్టుకు పిలిచి మందలించడం జరిగిందని చెప్పి కూడా తెలియచేస్తూ, అటువంటి వ్యక్తి డైరెక్టర్ జనరల్గా కంటిన్యూ అయితే ఎన్నికలు సజావుగా సాగవు. ఆయన స్వామి భక్తి పరాయణుడైన తన స్వామికి న్యాయం చేయాలని చూస్తాడు తప్పితే, ప్రజలకు న్యాయం చేయాలి, సమన్యాయం పాటించాలి, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరపాలన్న ఆలోచన ఆయన మస్తిష్కంలో లేదు కనుక దయచేసి ఆయన తొలగించండి అని చెప్పి కూడా కోరుతున్నాం.